ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు పాద అంగుష్టాశ్రమం. పాద అంగుష్టాశ్రమంలో మనము కాళ్ళ వేళ్ళని పట్టుకొని ఆసనం చేస్తాము. అది కాకుండా కాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ కూడా ఆసనం చేస్తాము. దాన్ని మనం కూడా మనము పాద అంగుష్టాశ్రమం అని అంటాము. ఈ యొక్క పాద అంగుష్టాశ్రమం మనము వీపుపై పడుకొని చేస్తాము, నిలబడి కూడా చేస్తాము. ఈరోజు అలా చేయకుండా మన హీల్స్ పై ఉంటూ మోకాళ్ళపై ఉంటూ ఈ బ్యాలెన్స్ ఆసనాన్ని చేద్దాము. ఈ యొక్క ఆసనము చేయడం వలన మన తొడ కండరంపై బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. తొడలో 4 కండరాలు ఉంటాయి. దీన్ని ఈ యొక్క కండరాన్ని మనము క్వాడ్రసెప్ అని అంటాము. క్వాడ్రసెప్ కండరంలో కండరంపై ప్రభావం పడి ఆ యొక్క కండరము బాగా బలంగా దృఢంగా కావాలంటే ఇలాంటి ప్రక్రియలన్నీ మనం చేయాలి. అయితే ముందుగా వామప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని మనం చేద్దాము. మనము దండాసనంలో కూర్చోవాలి. బ్లాక్ని పృష్ఠభాగాల కింద పెట్టేసి దండాసనంలో కాళ్ళని స్ట్రైట్ చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ముందు వైపు కూడా స్ట్రెచ్ చేయాలి. మన వైపు లాగాలి, ముందు వైపు స్ట్రెచ్ చేయాలి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడము చేయాలి. ఈ విధంగా చేసి కాళ్ళని మనము గుండ్రంగా రొటేట్ చేద్దాము. సర్కిల్స్లో యాంకిల్స్ని రొటేట్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్లో కూడా సర్కిల్స్ని మనము రొటేట్ చేయాలి. ఇలా చేయడం వలన మన యొక్క కాళ్ళ కండరాలు కొద్దిగా ఫ్రీగా అయిపోతాయి. కాళ్ళని షేక్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మనము ఆ కుడి కాళ్ళని గాలిలో తెచ్చిపెట్టాలి. ఇలా తెచ్చినప్పుడు మనము చేతులని సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకోకుండా చేయగలిగితే చాలా మంచిది. అయితే ఇక్కడ అంత ఎక్కువగా లీన్ అవ్వకూడదు, బిగినర్స్ లీన్ అవుతారు. అయితే ఈరోజు మనము బిగినర్ స్టేజ్ చేస్తున్నాము కాబట్టి కొంచెం లీన్ అయితే పర్వాలేదు. కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కిందికి వచ్చేసి రెండు వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. కనీసం ఓ 10 సెకండ్లు మాత్రమైనా ఈ ఆసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇలాంటి కష్టమైన ఆసనాలు ఎక్కువ సమయం పాటు చేయలేరు. అయితే చేయడం వలన స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇలా చేసిన తర్వాత మనము కాలు యొక్క బొటన వేలిని పట్టుకొని ఆ యొక్క పాదాన్ని పైకి తీసుకొని రావాలి. మోచేతిని బెండ్ చేయండి. కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనించాలి. పాదాన్ని బాగా పైకి లాగుతూ శ్వాస తీసుకుంటూ మోచేతిని బెండ్ చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి కాళ్ళని కింద తెచ్చిపెట్టేయండి. రెండో పాదాన్ని మనము అదే విధంగా పట్టుకొని పైకి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పాదాన్ని కింద తెచ్చి పెట్టేద్దాము. ఇప్పుడు మనము డైరెక్ట్గా పైకి వచ్చేసి నిలబడాలి. పైకి వచ్చి నిలబడండి. నడుములను ఇలా పట్టుకోవాలి. కాల్ని గాలిలో కంప్లీట్గా లేదా హాఫ్ మోకాల్ని పైకి లేపాలి. నడుముని పట్టుకొని ఈ విధంగా కాలుని ముందుకు తీసుకొని వచ్చేసి కాళ్ళ వేళ్ళని కింది వైపు చేయండి. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ కాలుని ముందుకు చేయాలి. ఎంత మీతో అవుతుందో అంత కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయండి. చేస్తూ ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోకాలులో ఉన్న బెంట్ని తక్కువ చేసి మోకాల్లో ఉన్న బెండ్ని తక్కువ చేసి కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఇలా చేయడంతో ఈ యొక్క కండరంపై బాగా ప్రెషర్ పడుతుంది. దాన్ని మీరు గమనించగలుగుతారు కూడా. నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. అయితే కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ రావచ్చు.
ఎందుకు వస్తుంది ఈ ఆసనం చేసేటప్పుడు లోవర్ బ్యాక్ రావడం వల్ల అంటే మీ బ్యాక్ వీక్గా ఉందన్నమాట. అయితే స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. కానీ ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో ఇలాంటి ఆసనాలను చేయాలి. చేయడం వలన ఆ యొక్క లోవర్ బ్యాక్పై ప్రెషర్ పడుతుంది. కానీ మీరు పుత్తి కడుపుని బాగా ఎంగేజ్ చేయాలి, లోపలికి బిగించాలి. ఎడమ కాలుని కూడా ముందుకు చేయండి. అయితే ఎడమ కాలుని పైకి లేపాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఈ యొక్క కాలు కొంచెం లావుగా ఉండడము, ఈ యొక్క కాలులో బలహీనము ఎక్కువగా ఉండడము అనేది తెలుస్తుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా ఎడమ కాల్లో తక్కువగా ఉంటుంది. ఇంకా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనాన్ని చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి, మడమలని పై కూర్చోవాలి. మడమలపై ఈ విధంగా కూర్చోండి. బ్లాక్స్ని మ్యాక్సిమం హైట్లో చెరువైపు తెచ్చి పెట్టేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ విధంగా బ్లాక్స్ని కింద ప్రెస్ చేయండి. కుడికాల్ని సూటిగా చేసి పెట్టాలి. ఆ కాళ్ళ వేళ్ళని మనవైపు చేసి పైకి లాగండి. ఇలా గాలిలో కొంత సమయం పాటు పెట్టి ఇప్పుడు ఈరోజు చేసే వర్షన్ కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తున్నాము. బ్యాక్ని కొద్దిగా రౌండ్ చేయాలి. ఆ పృష్ఠభాగంపై కూర్చోవాలి. ఎడమ పృష్ఠభాగము హీల్పై అలానే బ్యాలెన్స్ అయ్యుద్ది. కుడి కాలు తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాల్ని కింద పెట్టవచ్చు కూడా. పృథ్వీ యొక్క గురుత్వాకర్షక శక్తి మన కాలుపై పడడం వలన మనకు ఈ యొక్క ఆసనం కష్టంగా భావిస్తాము. ఈ విధంగా బ్యాలెన్స్ చేయడం వలన కాళ్ళల్లో స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ పెరగడంతో పాటు మనకు ఫోకస్ కూడా పెరుగుతుంది. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయండి. ఇలాంటి ఛాలెంజింగ్ ఆసనాస్ మనం చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ కూడా ఇలానే ఉండి పాదాన్ని కింద తెచ్చి పెట్టేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పాదంగుష్ఠాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల కోర్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అలాగే కాళ్ళ కండరాలకు చాలా మంచిది. కాళ్ళ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వెన్ను కింది భాగానికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.